అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభలో ఉపసభాపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని, అభినందనల్ని తెలియజేస్తూ, గత 20 సంవత్సరాలు ఉద్యమ సహచరుడిగా, శాసనసభ్యుడిగా, సహచర మంత్రిగా 20 ఏళ్ళు మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశం దొరికింది అధ్యక్ష. మీరు ఏ హోదాలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా అందరి చేత పజ్జన్నగా, ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు మీకు దక్కింది. చిన్న పెద్ద, కులం మతం ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఎవరైనా మిమ్మల్ని, మేము కానీ, మీ నియోజకవర్గ ప్రజలు కానీ, పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ అందరూ చాలా గౌరవంగా పజ్జన్న అని మిమ్మల్ని చాలా ఇష్టంగా, ముద్దుగా పిలుచుకుంటారు. మీరు కూడా ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ, ఎప్పుడు కూడా చిరునవ్వుతో మీరు గత 20 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ సభలో కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి జై తెలంగాణ అనే నినాదం మీరు ఇచ్చినప్పుడు దిక్కులు పెక్కటిల్లే విధంగా, సభ మొత్తం కూడా వినబడే విధంగా ఎంతో ఉద్యమ స్ఫూర్తిని మీరు చాటేటువంటి వారు. ముఖ్యంగా మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ గీత కార్మికులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని మాట్లాడి, ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో అనేక నిర్ణయాలు, ఇందాక సభ నాయకుడు చెప్పినట్టుగా జంట నగరాల్లో కళ్ళు దుకాణాలు తెరిపించడంతో పాటు ఇవాళ చెట్ల రకాన్ని రద్దు చేసిన ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం అదృష్టం మీకు దక్కింది అధ్యక్ష. అదేవిధంగా గీత కార్మికులకు కూడా 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పెంచేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని కూడా మీరు తీసుకున్నారు అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్రంలో కుటుంబ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడంలో కూడా మీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీ హయాంలో అది జరగడం నిజంగా చాలా గొప్ప నిర్ణయం. అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే వితంతువులుగా మారి కుటుంబ బారిన పడి ఎంతోమంది యువకులు చనిపోయేటువంటి ఒక గొప్ప మహమ్మారికరమైనటువంటి దాన్ని ఇవాళ సమూలంగా ఈ రాష్ట్రంలో నిర్మూలించడంలో కూడా మీ యొక్క బాధ్యత చాలా గొప్ప బాధ్యత. అదేవిధంగా అధ్యక్ష, క్రీడల శాఖ మంత్రిగా కూడా మీరున్నారు. మీ హయాంలోనే సానియా మిర్జా కానీ, సైనా నెహ్వాల్ కానీ, పివి సింధు కానీ గొప్ప అవార్డులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కూడా మీ హయాంలోనే మీరు క్రీడల శాఖ మంత్రిగానే మరి రావడం కూడా నిజంగా మేమందరం కూడా మర్చిపోలేము అధ్యక్ష. అనేక విజయాలు ఈ రాష్ట్రం సాధించగలిగింది. ఒలింపిక్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ గొప్ప గొప్ప అవార్డులు మీరు క్రీడాశాఖ మంత్రిగా మరి రాష్ట్రానికి సాధించడంలో వెనుక మీ యొక్క కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి మీరు ఇలా పద్మారావు గారు ఉద్యమంలో మాకు బాగా గుర్తు అధ్యక్ష. 2001లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినప్పుడు మన పార్టీ అప్పుడు 2 కార్పొరేటర్లు మాత్రమే గెలిచింది. ఆ రెండింటిలో మోండా మార్కెట్ నుంచి ఒక కార్పొరేటర్ను మీరు గెలిచి జిహెచ్ఎంసిలో కూడా తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి నాయకులు మీరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా చాలా కార్యక్రమాలు మీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చేది. మా కంటోన్మెంట్ ఎన్నికలు కానీ, జల పోరాటంలో మన పరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి సమావేశంలో కానీ, ఏదైనా ఒక పార్టీ బాధ్యత ఇచ్చినప్పుడు, నాయకుడు మనకు బాధ్యత ఇచ్చినప్పుడు నిద్రపోకుండా రాత్రింబవళ్ళు పనిచేయగలిగినటువంటి శక్తికి, సామర్థ్యం కలిగినటువంటి నాయకులు మీరు. మీతో చాలాసార్లు చూసేవాళ్ళం, అసలు నిద్రపోకుండా కూడా మళ్ళీ ఉదయాన్నే అదే స్పిరిట్తో పనిచేసి రాత్రింబవళ్ళు పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, నాయకుడిచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించడం కోసం కృషి చేసినటువంటి ఒక మంచి నాయకులు మీరు. ఇలా మీరు ఈ కొత్త బాధ్యత, ఇలా డిప్యూటీ స్పీకర్గా కూడా తప్పకుండా ఈ సభ ఔన్నత్యం పెరిగే విధంగా, ఈ సభ హుందాతనం పెరిగే విధంగా మీరు విజయవంతమవుతారనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకుంది అధ్యక్ష. ఎందుకంటే పద్మం బురదలో కూడా వికసిస్తుంది. మీరు పద్మారావుగా కార్పొరేటర్గా మంచి పేరు తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు, డిప్యూటీ స్పీకర్గా కూడా మంచి పేరు సంపాదించి ఒక పద్మంలాగా వికసిస్తారనేటువంటి నా సంపూర్ణమైన విశ్వాసం నాకుంది అధ్యక్ష. మీ ఇష్టదైవం కొమరెల్లి మల్లన్న ఆశీస్సులతో మీరు ఈ కొత్త బాధ్యతలో సంపూర్ణంగా విజయవంతమై మంచి గౌరవాన్ని, మంచి భవిష్యత్తును మీరు పొంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని చెప్పి ఆ కొమరెల్లి మల్లన్నను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నమస్కారం.